దక్కన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పుస్తక పరిచయానికి స్వాగతం ఇది వల్లపరెడ్డి మధుగీత అన్న పేరుతో వల్లపరెడ్డి బుచ్చారెడ్డి యొక్క సాహిత్యానికి సంబంధించి రెండో ఇది ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ముక్త గీతికలని మణి మణికుల్య వ్యాసాలని నరసయ్య సరస కవిత అని చెప్పేసి ఇందులో చాలా చాలా అంశాలు ఉర్దూ కవులు వాళ్ళ తాలూకు ఇది కాస్త కష్టమైన పదానికి అర్థము నానార్థాలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇందులో మనకు ఉర్దూకు సంబంధించి ఎన్నో మన సూఫీ కవిత్వం అంటారు కదా ఆ టైప్ ఆఫ్ చాలా కవితలు ఇందులో ఉన్నాయి అనుబంధంగా మూల కవిత పంక్తులు ఉన్నాయి తెలుగులో కూడా చాలా విషయాలు తెలుగులో కూడా చాలా కవితలు ఇందులో విపదల అనొచ్చేమో అలాంటివి కూడా ఇందులో చాలా ఉన్నాయి ఇందులో చాలా చాలా అంశాలు వల్లపరెడ్డి బుచ్చారెడ్డితో చేసిన ఇంటర్వ్యూ కూడా ఇందులో ఉంది ఆయన తాలూకు జీవిత విశేషాలు ఇది ఇతర ఇంటర్వ్యూని జి యాదగిరి విశ్రాంతోపన్యాసకులు చేశారు అది కూడా ఇందులో పొందపరుచున్నాయి నిజంగా ఈ పుస్తకంలోని విషయాలు చూసినట్టయితే మనకు చాలా చాలా అన్ని అంశాలు ఉన్నాయి అంటే తెలుగు ఉర్దూ ఎంత ఆత్మీయ ఎంత ప్రేమగా ఎంత లాలిత్యంగా ఒదుగుతాయో అన్నది కూడా తెలుస్తుంది ఈ పుస్తకం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు మరీ ముఖ్యంగా సినారే గారు ఏమున్నారంటే వల్లపిరెడ్డి మధుగీతలో ఇందులో ఏమున్నాయంటే సాకియా అబ్ తిష్ణ గీ కితాబ్ నహీ జహర్దేదే అగర్ షరాబ్ నహి ఓ సఖీ ఇంక దాహము నోర్వజాల మధువు లేదేని విషమైనా మా కొసుగుము అని ఉంది మధుతత్వాన్ని తొనలు ఒలిచి ఇచ్చినంత సుతారంగా ఆవిష్కరించారు వల్లపురెడ్డి తన మాటల్లో ఉర్దూ కవితల్లోని ప్రణయ స్వరూపాన్ని ఉడిసిలించి చూపారు కూడా ఇది అమున్మిక ప్రణయం మధుర భక్తి లాంటిదే అని గీతగోవిందంలో అన్నమాచార్య కీర్తనలో క్షేత్రయ పదాల్లో ఉన్న ప్రేమతత్వం ఈక్యవదే అంటూ ఈ పుస్తకానికి సంబంధించి ఈ వల్ గారు రాసిన దీనికి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు ఈ విషయాన్ని నిజంగా చెప్పాలంటే ఇందులో చాలా విషయాలు అంటే ఉర్దూకు సంబంధించి ద్విపదలు కానీ అలాగే తెలుగులో కూడా చాలా చక్కటి విషయాలు ఇందులో ఉన్నాయి ఇది చదువుతుంటే చాలా ఒక ఒక ప్రణయ కవిత్వము అనొచ్చు ఒక మధుర భక్తికి సంబంధించి ఒక తాదాత్మ్య భావనకు సంబంధించిన విషయాలు ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి ఇది పద్యం గద్యం అనొచ్చు పద్యంలో గద్యం గద్యంలో పద్యం రెండు రకాలుగా ఉన్నాయి అంటే అందరికీ సులభతరంగా అర్థమయ్యే రీతిలో చాలా విషయాలు ఉన్నాయి ఉర్దూకి సంబంధించి కూడా ద్విపదల్లాగా ఉన్నాయి సూఫీ కవిత్వం లాంటి కవిత్వం కూడా ఇందులో ఉంది మధుపాత్ర మధుశాల ఇలాంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి ఏదేమైనా ఇదొక అటువంటి ఈ పుస్తకం ముఖ చిత్రం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇందులో ఎలాంటి ప్రణయ కవిత్వం ఉందో ఇందులో ఎలాంటి మధుర భక్తి ఉందో అన్నది మనకు తెలియ తెలియజేస్తుంది ఈ పుస్తకం ఈ పుస్తకం వచ్చేసి కుమారి ప్రచనలు తీసుకొచ్చారు ఇది ముక్తక సంపుటి ఉర్దూ కవుల మధుర భావనాకృతి అనువక్త వచ్చేసి డాక్టర్ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారు దీన్ని బుక్ డిజైన్ బొమ్మలు కవర్ డిజైన్ వచ్చేసి కాంత్ రీసా చేశారు ఇది కూడా ప్రతులకు వచ్చేసి ఎస్బి కుమారి భగీరథ కాలనీ మహబూబ్ నగర్ దీనివెల వచ్చేసి మూడు వందలు నిజంగా చాలా కదా అంటే ఒక ప్రణయ కవిత్వం ఉర్దూ కవుల యొక్క భావస్మృతి ఎలా ఉంటుంది దానికి సంబంధించిన చాలా విషయాలు ఈ పుస్తకం వల్లపురెడ్డి మధుగీత తీసుకొస్తుంది నరసయ్య గారి సరస కవిత్వం అని ఇలా చాలా చాలా అంశాలు ఈ పుస్తకంలో మనకు ఉన్నాయి అలాగే ఇందులో చాలామంది అనుబంధంలో అనుబంధం మూడని చెప్పేసి ఇందులో చాలామంది ఉర్దూ కవులని చాలామందిని పరిచయం చేశారు అమానత్ సయ్యద్ అగాహానన్ అమీర్ మినాయి అమీర్ అహ్మద్ అని అనర్ మిర్జా జాఫర్ అలీ ఖాన్ అని చెప్పేసి అఖ్తర్ నవాబ్ వాజీద్ అలీ షా అని చెప్పేసి ఇలా అఫ్సోస్ మీర్ షబీర్ అలీ అని చెప్పేసి ఆర్జు సిరాజుద్దీన్ అలీ ఖాన్ ఇలా చాలామంది కవులు అంటే ఆ తరం ప పద్నాలుగో శతాబ్దం పదిహేనో శతాబ్దం పదిహేడో శతాబ్దం అన్ని శతాబ్దాలకు సంబంధించిన ఉర్దూ కవుల పరిచయాలు కూడా ఇందులో ఉన్నాయి ఇది పుస్తకం నిజంగా ఒక మధుర భక్తికి సంకేతంగా ఒక ప్రణయ కవిత్వానికి సూచిగా ఈ పుస్తకం గురించి చెప్పవచ్చు ఇది ప్రతి వాళ్ళు చదవాల్సిన పుస్తకంగా భావిస్తున్నాను ఇది సంక్షిప్త పుస్తక పరిచయం మరో పుస్తక పరిచయంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ